Hi, this is Priya. Welcome to N Careers. Aviation, Hotel Management, English, Psychology Rangalo, Risale Institute of Management, ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. విద్యార్థులకు దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించి వారిని ఉన్నత శిఖరాలను చేరవేస్తోంది. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో విద్యను అందిస్తూ ఈ ఏడాది హైదరాబాద్లో విజయవాడలో రిసాలి బ్రాంచ్లు ప్రారంభించింది. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ సైకాలజిస్ట్, హ్యూమన్ బిహేవియరల్ సైంటిస్ట్, ప్రముఖ అంతర్జాతీయ గుర్తింపు కలిగిన సంస్థ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ మెంబర్, ఎడ్యుకేషన్ లీడర్షిప్ అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే. రైట్, ఇప్పటికీ కూడా ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవాలి అనుకున్న స్టూడెంట్స్ కు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలనేది చాలా డైలమాలు ఉన్నారు. సో అలాంటి స్టూడెంట్స్ ఎలాంటి ప్రమాణాలని బేస్ చేసుకుని కాలేజ్ చూస్ చేసుకోవాలని మీరు అంటారు? ఎన్టీయూ ప్రేక్షకులకు నమస్కారం. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి అని ఆలోచించే ముందు అసలు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారం, లైక్ యూనో దెర్ ఇస్ అ సైకాలజీ ఫేమస్ సైకాలజిస్ట్ యూనో గార్డ్నర్ అని చెప్పేసి ఈ హెస్ డెవలప్డ్ వండర్ఫుల్ థియరీ మాట, లైక్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటాం. మనిషి యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారం ఏ రంగంలో నేను ముందుకు వెళితే నేను ఆ యొక్క రంగంలో నేను అభివృద్ధి సాధిస్తాను, లైఫ్లో పైకి వెళ్తాను, కెరీర్ చాలా బాగుంటుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏవియేషన్ హోటల్ మేనేజ్మెంట్ అని డిసైడ్ అయ్యే ముందు సో ఏ రంగం అయితే అంటే అవేర్నెస్ అన్నది వాళ్ళ యొక్క హోంవర్క్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది అఫ్కోర్స్ యూనో ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ అండ్ ఈవెన్ హోటల్ ఇండస్ట్రీ కూడా అన్నమాట. సో హోటల్ ఇండస్ట్రీకి ఎస్పెషల్లీ హోటల్ ఇండస్ట్రీలోకి ముందుకు వెళ్ళాలి అంటే హార్డ్ వర్క్ అనేది వెరీ ఎసెన్షియల్. హార్డ్ వర్క్ లేకుండా ఈ ఫీల్డ్, అఫ్కోర్స్ హార్డ్ వర్క్ అనేది ఏ ఫీల్డ్ అయినా చేయాల్సి ఉంటుంది, బట్ ఏంటంటే ఈ రంగంలో మినిమం 10 అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. డ్యూటీస్ ఏంటంటే 8 to 10 అవర్స్ మినిమం వర్క్ చేయాల్సి ఉంటుంది హోటల్ ఇండస్ట్రీలో. సో ఈ ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళాలి అంటే ఏ ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళాలంటే ఒక మంచి కాలేజీని ఎన్నుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్యాకల్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనుభవాలన్నీ కూడా ఏం చేస్తారంటే స్టూడెంట్స్కి పంచుతూ ఉంటారు. అంటే బుక్స్లో ఉన్నది ఒక 50% ఉపయోగపడితే రిమైనింగ్ 50% యొక్క మనిషి యొక్క అనుభవాలు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ అన్నీ కూడా స్టూడెంట్స్కి నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే మిస్టేక్స్ మేము చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ యూనో ఓల్డర్ జనరేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ చేశారు ఆ మిస్టేక్స్ అనేవి కూడా అంటే వీ కెన్ ఓవర్కమ్ అన్నమాట. ఆ మిస్టేక్ చేయకుండా యంగర్ జనరేషన్కి మనం ఒక డైరెక్షన్ కానీ ఒక గోల్ కానీ సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఫ్యాకల్టీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీ అట్ రిసెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో మోస్ట్లీ ప్రతి ఫ్యాకల్టీ కూడా మోర్ దెన్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నమాట. అండ్ టీమ్ మేనేజ్మెంట్ టీమ్ కదా, చాలా వండర్ఫుల్ టీమ్ ఉంది. అండ్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఒక కాలేజ్ని ఎన్నుకునే ముందు ఆ కోర్సుని ఎన్నుకునే ముందు ఏం చేయాలంటే ఒకంత హోంవర్క్ చేయటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిటెక్, విశాఖపట్నం, విశాఖపట్నంలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని కరెక్ట్గా చేస్తున్నాయి, ఎంతమంది ప్లేస్మెంట్ ఇప్పించారు, ల్యాబ్స్ ఏమున్నాయన్నా చూడాలన్నమాట. సో రిసెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీతో మాట్లాడటం, మేనేజ్మెంట్తో మాట్లాడటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ల్యాబ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా 5-స్టార్ హోటల్కి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయా లేవా, ఈవెన్ హౌస్ కీపింగ్ కానీ, ఫ్రంట్ ఆఫీస్ కానీ, ఈవెన్ ప్రొడక్షన్ కానీ, ఈవెన్ బార్టెండింగ్ కానీ, ఈవెన్ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు వెరిఫై చేయాలి ఫిజికల్గా. అండ్ టీవీలో చూడటానికి కాదు, లేకపోతే ఇంటర్నెట్లో చెక్ చేయడం కాకుండా వచ్చి చూసి సాటిస్ఫై అయిన తర్వాత వీళ్ళందరినీ మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత ఎస్ దిస్ ద రైట్ ఇన్స్టిట్యూట్ అనుకున్నప్పుడు ఏ కోర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవడం, మన కాలేజ్ సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఆ హోంవర్క్ అనేది జనరల్గా చాలామంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు ఎంటర్ దేర్ కెరియర్, కాబట్టి ద ఫార్మ్ డెసిషన్, రైట్ డెసిషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అట్ దిస్ జంక్చర్ అనమాట. ఓకే, రైట్. ఎక్కువగా బ్రాంచెస్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏవైనా కూడా మెయిన్ బ్రాంచెస్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత వేరే బ్రాంచెస్ పెట్టిన దగ్గర అంత కాన్సన్ట్రేషన్ ఉండదు స్టూడెంట్స్ పైన అంటుంటారు. మీ దాంట్లో ఎలా ఉంది? ఇది కొంతవరకు నిజమనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఫస్ట్ బ్రాంచ్ అనేది ఎప్పుడో లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది కదా, సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే ఒక కెరీర్ అనేది ఎవరికైనా సరే అక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి. బట్ వీ అట్ రిసెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏం చేస్తామంటే విశాఖపట్నం బ్రాంచ్ 2012 పెట్టినప్పుడు, ఇప్పుడు మై సన్ సిఇఓ ఈజ్ కె గౌతమ్ అని చెప్పేసి, ఈజ్ ఎ బీటెక్ ఎంబీఏ అండ్ ఎంఏ సైకాలజీ అనమాట. నౌ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి గౌతమ్ ఈజ్ హ్యాండ్లింగ్ ద యూనో విశాఖపట్నం బ్రాంచ్. నా మేము విజయవాడ అండ్ హైదరాబాద్ బ్రాంచ్ ఓపెన్ చేసిన తర్వాత విజయవాడలో ఎవరు ఉండాలి, ఈవెన్ హైదరాబాద్లో ఎవరు ఉండాలి అని అనుకున్నప్పుడు, బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్, నేను హైదరాబాద్లో ఉండి
ఇవన్నీ కూడా నేను చేయడానికి ఇష్టపడుతున్నా అనమాట. అండ్ హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు విజయవాడలో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి విజయవాడలో ఒక బెస్ట్ మేనేజర్ బెస్ట్ డైరెక్టర్ అన్నదాన్ని మేము ఎంపిక చేయడం జరిగింది అనమాట. సో ఏదైతే మేము విశాఖపట్నంలో చేయలేకపోయాం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కారణాల వల్ల అది విజయవాడలో ఏం చేస్తున్నాం అంటే హైదరాబాద్లో ఏం చేస్తున్నాం అంటే ఆ మిస్టేక్స్ మనం ఏం చేస్తున్నామంటే చేయకుండా రిపీట్ చేయకుండా మళ్ళీ అంటే ఆ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ తోటి ఏం చేస్తాం అంటే విజయవాడ అండ్ హైదరాబాద్లో ఆ యొక్క మేనేజ్మెంట్ డైరెక్టర్స్ ఉండటం వల్ల సో ఏ బ్రాంచ్లో అయినా సరే ఒకే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఉద్దేశంతో ఏం చేస్తామంటే కొన్ని కోర్సెస్ ఈవెన్ హైదరాబాద్లో కొన్ని కోర్సెస్ విజయవాడలో కొన్ని కోర్సెస్ విశాఖపట్నం పెట్టడం జరిగిందన్నమాట. దానివల్ల ఏంటంటే మనం మూడు బ్రాంచెస్కి న్యాయం చేయగలుగుతాం కాబట్టి. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెనీ బ్రాంచెస్ అన్నాయి ఎందుకంటే అన్ని బ్రాంచ్లు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ప్రతి బ్రాంచ్ ఇంపార్టెంట్ ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఇంపార్టెంట్ కాబట్టి వీ గివ్ అట్మోస్ట్ కేర్ ఫర్ ఆల్ ద బ్రాంచెస్. వీ హ్యావ్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్, వీ హ్యావ్ బ్రాంచ్ ఇన్ విజయవాడ, అండ్ వీ హ్యావ్ బ్రాంచ్ ఇన్ విశాఖపట్నం, అండ్ వీ హ్యావ్ గివెన్ ఫ్రాంచైజ్ ఇన్ కాకినాడ ఆల్సో. వీఆర్ గోయింగ్ టు గివ్ ఫ్రాంచైజ్ ఇన్ అదర్ ప్లేసెస్ ఆల్సో ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వెరీ సూన్. ఓకే రైట్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ జనరేషన్ లో కూడా ఎక్కువ మంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చేసరికి వాళ్ళు అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. అంటే ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో అది వాళ్ళ దగ్గర ఉండట్లేదు. సో మీ ఇన్స్టిట్యూట్ లో ఎలా అంటే స్టూడెంట్ ని ఇండస్ట్రీకి తయారయ్యేలాగా ఎలా చేస్తారు? కరెక్ట్ అండి, మీరు చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈవెన్ ఇంజనీరింగ్ తీసుకుంటే యాజ్ పర్ ద యూనో సర్వే ఏం చెప్తుందంటే ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళలో ఓన్లీ 12% ఆఫ్ దెమ్ ఆర్ ఇండస్ట్రీ రెడీ అని చెప్తుంది అన్నమాట. ఈవెన్ నాస్కామ్ కానీ మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ ఏం చెప్తానంటే ఓన్లీ 12% పాస్ అయిన వాళ్ళలో, ఫెయిల్ అయిన వాళ్ళని పక్కన పెడితే. సో రిమైనింగ్ 88% యొక్క వాళ్ళ యొక్క సంగతి ఏంటని అడిగినప్పుడు దే గో ఫర్ ద ఇంటర్వ్యూస్ అండ్ దే ఫెయిల్ ఇన్ ద ఇంటర్వ్యూస్. రీజన్ ఏంటంటే వాళ్ళు చదివేదంతా కూడా మార్క్స్ కోసం, గ్రేడ్ల కోసం, అండ్ ఇంజనీరింగ్ ఎలా పాస్ అవ్వాలి, అమ్మా ఇంజనీరింగ్ అయిపోయింది, నేను చాలామంది మాట్లాడుతూ ఇంజనీరింగ్ పాస్ అయితే శనిదులిపోయింది అంటే ఏదో ఒక ఎడ్యుకేషన్ ఒక భారంగా తీసుకుంటున్నారు. కానీ ఎడ్యుకేషన్ దే డోంట్ ఎంజాయ్. దానికి కారణాలు చాలా ఉన్నాయి. స్టూడెంట్స్ ఎంజాయ్ చేయకపోవడం చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ సరైన ఫ్యాకల్టీ లేకపోవడం, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని కాలేజెస్ ప్రొవైడ్ చేయలేకపోవడం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంజనీరింగ్ కాలేజ్ అని కదా గ్రాడ్యుయేషన్ అని కాదు. అంటే ఏ కోర్స్ అయితే మనం మెకానికల్గా చదువుతూ ఉంటామో దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదని చెప్పచ్చు. అంటే డిగ్రీ పాస్ అవుతాం కానీ జాబ్స్ లేవని చెప్తూ ఉంటారు. సో జాబ్స్ లేకపోవడం కాదు, చాలా ఇండస్ట్రీలో ఈవెన్ అండర్ యూనో ఎంప్లాయ్మెంట్ ఉంది. చాలా వరకు స్కిల్డ్ లేబర్ దొరకలేదు, స్కిల్డ్ పర్సన్ దొరకలేదు అనమాట. స్కిల్డ్ పర్సన్ ఎందుకు రావట్లేదు అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ దగ్గరికి వచ్చేటప్పటికీ దే హ్యావ్ టు డెవలప్ దే స్కిల్స్. స్కిల్స్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్, అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, ఒక కస్టమర్తో మాట్లాడినప్పుడు కానీ, ఈవెన్ వీళ్ళంతతో మాట్లాడినప్పుడు మనకి లాంగ్వేజ్ ప్లేస్ వైటల్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. సో ఈ లాంగ్వేజ్ అన్నది కనుక నేర్చుకోకపోతే ఈవెన్ సాఫ్ట్ స్కిల్స్ కానీ, ఈవెన్ లైఫ్ స్కిల్స్ కానీ, ఈవెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్, మనకి యాటిట్యూడ్ కానీ, మనకి బిహేవియర్ కానీ చేంజ్ చేయలేనప్పుడు ఆ ఎడ్యుకేషన్ వేస్ట్, ఇట్ ఈస్ ఇన్ వెయిన్ అని చెప్పొచ్చు అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ దే డోంట్ ఫైండ్ టైమ్. ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్ చేయాలి అంటే ఇట్స్ ఓవర్ ద పీరియడ్, మేబీ ఒకసారి 1 ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు, 3 ఇయర్స్ పట్టచ్చు, చెప్పలేమాట. ఆ స్టూడెంట్ చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవి జెనెటికల్ ఫ్యాక్టర్ కూడా చాలా ఆధారపడి ఉంటాయన్నమాట. అంటే నేను ఓవర్ నైట్ ఏ పర్సన్ కూడా చేంజ్ చేయలేను. ఒక వ్యక్తి మారాలంటే 20 ఇయర్స్ పడుతుందంట యాజ్ పర్ ద సేయింగ్స్ మాట. 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ పడుతున్నప్పుడు ఒక కాలేజీలో 1 ఇయర్స్లో, 2 ఇయర్స్లో, 3 ఇయర్స్లో మార్చడం చాలా ఇంపాసిబుల్ అని చెప్పచ్చు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదే మనం సాధించాలి అని తపన ఉన్నప్పుడు స్టూడెంట్కి, ఇన్స్టిట్యూట్స్కి, తల్లిదండ్రులకి, ఎప్పుడైతే మీ ముగ్గురు కూడా ఒక టీం కింద పనిచేస్తున్నప్పుడు తల్లిదండ్రులకు ఆశయాలు పిల్లలు అర్థం చేసుకోవటం అండ్ గురువుల యొక్క వాళ్ళ యొక్క సలహాలు పాటించడం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ స్కిల్స్ నేర్చుకుని తన యొక్క పర్సనాలిటీని డెవలప్ చేసినప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు దే కెన్ ఈజీలీ క్రాక్ ద ఇంటర్వ్యూస్ అనమాట. సో అట్ రిసెప్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ మేము ఏం చేస్తూ ఉంటామంటే అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ చేయాలి అంటే మాక్ ఇంటర్వ్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి అనేది ఇక్కడ మేము ట్రయల్ బేసిస్లో అండ్ ట్రయల్ సెషన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ కానీ, అతను చెప్పిన విధానం చూసి కానీ, ఈవెన్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, జెస్చర్స్ అన్ని కూడా మేము ట్రైన్ చేస్తూ ఉంటాం. వీ హ్యావ్ ఇన్ స్టూడియో లైక్ దిస్. సో అన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. రికార్డ్ అయిన తర్వాత ఏ మిస్టేక్ చేస్తున్నారు, ఆ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ చేయడం వల్ల అంటే డిగ్రీ దే కెన్ వాచ్ ఆన్ దేర్ సెల్ ఫోన్స్, యూనో సిస్టమ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, వాయిస్ ఎక్కడ లోగా ఉంది, ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ అగ్రెసివ్గా ఉన్నారు, ఎక్కడ టోన్ మార్చాలి. బట్ లాంగ్వేజ్ ఆల్ అబౌట్ రిథమ్, ఇంటర్నేషన్ అండ్ యూనో ఇవన్నీ టోన్ మాట ఆధారపడి ఉంటుంది అన్నమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది. ఇవన్నీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం ట్రైన్ చేసినప్పుడు ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ట్రైన్ చేసిన స్టూడెంట్స్ కూడా దే స్టార్టెడ్ ఎంజాయింగ్. దట్స్ వాట్ వీ హ్యావ్ రిసెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో వీ హ్యావ్ ఇంగ్లీష్ ల్యాబ్ ఉంది, ఈవెన్ సైకాలజీ ల్యాబ్ ఉంది, వీరి బిహేవియర్ ల్యాబ్ ఉన్నాయన్నమాట. ఈ ల్యాబ్స్ అని ఉండటం వల్ల ఏంటంటే అంటే థియరీతో పాటుగా కూడా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ది ఎంజాయ్ ద క్లాసెస్, యూనో ఎంజాయ్ ద క్లాసెస్ అండ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమింగ్ టు ద క్లాసెస్. లైక్ మోనోటోనస్గా బోర్ కొట్టే విధంగా చెప్పకుండా మేము ఏం చేస్తూ ఉంటామంటే
ఆ యొక్క డూయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఒక పని చేస్తున్నామో వీ కెన్ యూజువల్లీ వీ మేక్ మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూనో దే విల్ బి పర్ఫెక్ట్. ఏదైనా కూడా రైట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని కంపల్సరీగా రైట్ ప్రాక్టీస్ అని మేము చేస్తూ ఉంటాం కాబట్టి వీ హావ్ బీన్ సక్సెస్ఫుల్ యూనో. ఇప్పుడు ఈ గ్రూప్స్ తీసుకున్నట్టయితే అంటే హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాంతో పాటు అంటే అవి రెండో కాకుండా దాంతో పాటు ఇంకా ఏ కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారు? అంటే మీరు స్టూడియో కూడా ఉంది అని చెప్పారు, ఇలాగే స్టూడియో ఉంది, ప్రతిదానికి ల్యాబొరేటరీ కూడా ఉంది అని చెప్తున్నారు. మేము ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఈవెన్ ఏవియేషన్ ఇండస్ట్రీలో బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ అంటాం, దోస్ యూ హావ్ కంప్లీటెడ్ యూనో ఇంటర్మీడియట్ అండ్ ప్లస్ టూ బీబీఏ బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇసే ఎంబీఏకి ముందు ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు అన్నమాట. అండ్ బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్, వై ఏవియేషన్ మేనేజ్మెంట్ అంటే రీజన్ ఏంటంటే ఏవియేషన్ ఇండస్ట్రీ ఇండియాలో ఆల్మోస్ట్ 23% తోటి చాలా వేగంగా ముందుకు వెళ్తున్న ఒక ఇండస్ట్రీ అన్నమాట. వన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్లో ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా ముందుకు వెళ్తుంది. దాని వల్ల కారణం ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న వాళ్ళ ఇంట్రెస్ట్ లెవెల్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ అన్న ఏం చేస్తున్నాయంటే లో కాస్ట్ కెరియర్స్ అంటే తక్కువ కాస్ట్లో ఫేర్ తోటి ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళటానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక టికెట్ మీద ఏమైనా రాయల్టీ ఇస్తుంది అన్నమాట, ఈవెన్ 1000 రూపీస్ నుంచి 1500 రూపాయలు ఇస్తుంది. అండ్ మోడరేషన్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్, చాలా ఎయిర్పోర్ట్ చాలా పూర్ స్టేట్లో ఉండే అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, మోడరేషన్ జరుగుతుంది చాలా వరకు ఎయిర్పోర్ట్స్ అనేవి. అండ్ ఇంకోటి ఏంటి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, చాలా ఫారెన్ కంపెనీస్, ఎయిర్లైన్స్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఇండియాకి వచ్చి ఇండియాలో ఆపరేషన్ స్టార్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయన్నమాట. ఈ కారణాల వల్ల ఏం జరుగుతుందంటే ఇండస్ట్రీ చాలా వేగంగా ముందుకెళ్తుంది. అండ్ ఈ ఇండస్ట్రీతో పాటు, ఏవియేషన్ ఇండస్ట్రీతో పాటు స్టూడెంట్స్ కూడా ఈ ఇండస్ట్రీలో జాయిన్ అయితే ఈ కోర్సెస్ కన్నా చేస్తే జాబ్ రావడం చాలా ఈజీ అవుతుంది చెప్పొచ్చు అన్నమాట. అండ్ వీ హ్యావ్ ఎ బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ అండ్ వీ హ్యావ్ ఎ డిప్లొమా ఇన్ ఏవియేషన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అంటే ఇట్స్ 1 ఇయర్ ప్రోగ్రామ్. ఈ 1 ఇయర్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డిగ్రీ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు కూడా అదే కనెక్ట్ ఏవియేషన్ ఇండస్ట్రీ, లైక్ ఏ పోస్ట్లో పనిచేయడం, ఎయిర్లైన్స్ ఆర్గనైజేషన్లో పనిచేయడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హోటల్ మేనేజ్మెంట్, మేము బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అని ఇట్స్ డిగ్రీ ప్రోగ్రామ్, ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు అన్నమాట. కారణం ఏంటంటే హోటల్ ఇండస్ట్రీలో ఎవరైతే 3 ఇయర్స్ ప్రోగ్రామ్ చేసినా, ఈవెన్ 1 ఇయర్ డిప్లొమా చేసినా ఇమీడియట్గా జాబ్ అనేది చాలా తొందరగా దొరుకుతుంది. దానికి కారణం ఏంటంటే ఇండస్ట్రీ చాలా ఓపెనింగ్ చాలా ఎక్కువ ఉన్నాయి. రీజన్ అంటే ఏంటంటే చాలామంది ఒక 10 ఇయర్స్ హార్డ్ వర్క్ చేయాలనుకుంటూ ఉంటారు. ఏదైనా హార్డ్ వర్క్ లేకుండా ఈ ప్రపంచంలో ఏ వృత్తిలో కూడా మన ముందుకు వెళ్ళలేమట. సో ఒక 5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్, 8 ఇయర్స్ కానీ హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ది బికమ్ మేనేజర్స్. ఒకసారి కానీ మేనేజర్స్ అయ్యారనుకోండి ఆటోమేటిక్ గ్రోత్ అంతా కెరియర్ అంతా వండర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మేము ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటంటే ఏవియేషన్ ఇండస్ట్రీలో బీబీ ఏవియేషన్ మేనేజ్మెంట్ అండ్ హోటల్ ఇండస్ట్రీలో బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్. ఇది కాకుండా ఫస్ట్ టైం రిసెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనో సైకాలజీ అని చెప్పి సైకాలజీలో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, లైక్ అయినా కౌన్సిలర్స్ కింద స్కూల్స్ అండ్ కాలేజెస్లో, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో స్ట్రెస్ లెవెల్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇన్స్టిట్యూట్ రిసెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ అనేది ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ టైం మేము డిప్లొమా ఇన్ సైల్డ్ సైకాలజీ, డిప్లొమా ఇన్ బిహేవియరల్ సైకాలజీ, డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అని 3 ప్రోగ్రామ్స్ మేము డిప్లొమాస్ ఆఫర్ చేస్తున్నాం. దీస్ ద వండర్ఫుల్ కోర్సెస్ అట్ గెటింగ్ ఎ జాబ్ ఇన్ టు ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇస్ వెరీ ఈజీ అని చెప్పొచ్చు అన్నమాట. అది కాకుండా ఫస్ట్ టైం అండ్ వీ హావ్ ఇంట్రడ్యూస్డ్ ఎ కోర్స్ కాల్డ్ యూనో డిప్లొమా ఇన్ యాక్టింగ్, డిప్లొమా ఇన్ డైరెక్షన్, డిప్లొమా ఇన్ ఎడిటింగ్, డిప్లొమా ఇన్ సౌండ్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ న్యూస్ రీడింగ్ అండ్ యాంకరింగ్ అండ్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫిల్మ్ అండ్ టీవీలో కూడా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ స్టూడియో అనేది మేము స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో స్టూడెంట్స్ దే కెన్ కమ్ అండ్ యూనో ఇన్స్పెక్ట్ అవర్ సీ అవర్ యూనో ల్యాబ్స్ అన్నమాట. సో ఈ డిప్లొమా కోర్సెస్ అన్ని ఏ డిగ్రీ చేసైనా చేయొచ్చు అంటారా? డెఫినెట్గా అండి, ఏ డిగ్రీ అయినా చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండియాలో ఆల్మోస్ట్ 35,000 crores ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేస్తుందన్నమాట. ఇది కూడా ఒక మంచి ఇండస్ట్రీ అని చెప్పచ్చు. కారణం ఏంటంటే చాలా మందికి ఇంజనీరింగ్ ఆర్ యూనో ఎంబీబీఎస్ తర్వాత ఈ కోర్సెస్ తప్పించి, ట్రెడిషనల్ కోర్సెస్ తప్పించి కొత్త కోర్సెస్ ఎవరు కూడా ఇందులోకి ఎంటర్ అవ్వట్లేదు అన్నమాట. అవగాహన లేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం. అండ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లో ఈ రోజు చూస్తే ఎన్ని ఛానల్స్ ఉన్నాయి చెప్పండి, మోర్ దాన్ యూనో 200-300 ఛానల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1000 అప్లికేషన్స్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నది అన్నమాట. ఈవెన్ యూట్యూబ్ ఛానల్ చూస్తే చాలా ఉంది. అంటే ప్రొడక్షన్ సైడ్, ఈవెన్ ఫిల్మ్ అండ్ టీవీలో కానీ మీడియాలో కానీ ఈ ప్రొడక్షన్ సైడ్ చాలా మంది సబ్ ఎడిటర్స్ కానీ ఈవెన్ చాలా మంది కావాల్సి ఉంటుంది అన్నమాట. బికాస్ వెన్ ఐ ఇంటరాక్ట్ విత్ ఛానల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ తోటి నేను కలిసినప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తారంటే ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ దొరకట్లేదు, అంటే ట్రైనింగ్ చేయడానికి ఏ ఇన్స్టిట్యూట్స్కి అంత ఓపిక లేదు అన్నమాట. ఈరోజు అంటే ఈజీ మనీకి అలవాటు పడిపోవడం వల్ల, అంత ఓపిక లేకపోవడం వల్ల అంటే మోస్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫెయిల్ అవుతుంది అన్నమాట. సో అది అర్థం చేసుకుని మేము ఇండస్ట్రీకి ఏం కావాలి అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఏం ఇస్తే వీళ్ళకి ఇమీడియట్గా ప్లేస్మెంట్ వస్తుంది, ఆ క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఏం చేస్తే ఈవెన్ ఫిల్మ్ అండ్ టీవీ అండ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో కూడా రిసెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మీరు చెప్తున్నారు అన్నిటికీ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఇప్పుడు ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు అంటే వెంటనే ఏ డిగ్రీ చేసినా కూడా డిప్లొమా చేసిన వెంటనే వాళ్ళకి జాబ్ వస్తుంది అంటున్నారు. సో అంటే డిప్లొమా ఎంత టైం ఉంటుంది డ్యూరేషన్? డిప్లొమాస్ అన్ని కూడా మోస్ట్లీ వి హ్యావ్ యూనో 1 ఇయర్ కోర్సెస్ అండి. అంటే 3 మంత్స్ 6 మంత్స్ లో కోర్సెస్ ఉన్నాయి, కానీ దానివల్ల అంత ఉపయోగం ఉండదు. ఉద్దేశంతో
నేను ఏం చేశాను 1 ఇయర్ కోర్సెస్ స్టార్ట్ చేశాను. సో అంటే డిగ్రీ ఏ డిగ్రీ అయినా చేసి 1 ఇయర్ డిప్లొమా చేసిన తర్వాత ప్లేస్మెంట్స్ ఉంటాయి. బట్ ప్లేస్మెంట్ అనేది ఏంటంటే యూజువల్లీ ఏ ఇన్స్టిట్యూట్స్ అయినా కాలేజెస్ అయినా యూనివర్సిటీస్ అయినా ఏం చెప్తా అంటే ప్లేస్మెంట్స్ 100% అని చెప్తూ ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడ స్టూడెంట్స్ కి ఒక టీచర్ గా గురుగా మేనేజ్మెంట్ గా ఎవరైనా ఏం చేస్తారో ఒక డైరెక్షన్ మాత్రమే చూపిస్తారు. సో ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఈ విధంగా వెళ్తే ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఈ రంగాలు మీకు ఈ ఫీల్డ్లో ఈ కంపెనీస్ మీకు ఉద్యోగాలు ఉన్నాయని చెప్తూ ఉంటాం. అండ్ ఇంటర్వ్యూస్ కనుక ఫెయిల్ అయ్యారు అనుకున్నాను మళ్ళీ ఒకసారి ట్రైన్ చేస్తామంట. హార్డ్ వర్క్ చేయవలసింది ఇప్పుడు కూడా స్టూడెంట్సే. సో 100% ప్లేస్మెంట్స్ ఉంది, మీరు ఫీజు కట్టండి, జాయిన్ అయిపోండి, జాయిన్ అయిన తర్వాత జాబ్స్ వస్తాయి. అది మేమే కాదు, ఎవరు చెప్పినా నమ్మద్దు. ఎందుకంటే ఫీజు కట్టిన తర్వాత జాబ్స్ అనేవి వస్తే ప్రపంచంలో అందరూ ఫీజు కట్టి ఈ కాలేజీ యూనివర్సిటీలో జాయిన్ అవుతూ ఉంటారు అన్నమాట. ఇట్స్ రాంగ్ అండి. స్టూడెంట్ కంపల్సరీ అర్థం చేసుకోవాలి ఏంటంటే వాడు కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకుండా స్కిల్స్ డెవలప్ చేయకుండా కోర్సులో జాయిన్ అయ్యాను అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ నాకు జాబ్ ఇవ్వండి అని క్వశ్చన్ చేస్తే ఎవరు కూడా ఇవ్వలేరు. బికాస్ ఈ ఆర్ షీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఆ స్కిల్స్ నేను డెవలప్ చేసుకున్నాను, ఇదిగో నా దగ్గర ఇవి ఉన్నాయి, ఐ పొజెస్ దీస్ స్కిల్స్ అండ్ అని ప్రూవ్ చేసుకోవాలి ఇంటర్వ్యూలో. ప్రూవ్ చేసిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. దిస్ ద కాంపిటేటివ్ వరల్డ్, ఈ ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో మనం రిలాక్స్ అవ్వడం కుదరదు. మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి నాలెడ్జ్ని కూడా. ఎప్పుడు కూడా జాబ్ వచ్చింది రిలాక్స్ అయిపోతుంది కూడా కుదరదు. సో కొత్త స్కిల్స్ ఏం డెవలప్ చేయాలి అని నేర్చుకుంటూ ఉండడం వల్ల మనం ఈ పోటీ ప్రపంచం ముందుకెళ్తాం కాబట్టి. సో జాబ్స్ అనేవి 1 ఇయర్ కోర్స్ చేసినా 3 ఇయర్స్ కోర్స్ చేసినా కంపల్సరీగా స్కిల్స్ అనేవి మ్యాండేటరీ కాబట్టి ఏ కంపెనీ అయినా సరే, ఏ మల్టీనేషనల్ కంపెనీ అయినా కార్పొరేట్ కంపెనీస్ అయినా కూడా ఏంటంటే వాళ్ళ స్కిల్స్ చూస్తే జాబ్ ఇస్తూ ఉంటుంది. మార్క్స్ 5% 10% తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ హీ ఆర్ షీ హాస్ టు ప్రూవ్ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఓకే, అంటే బేసికలీ ఇప్పుడు ఈ కోర్సెస్ లో చూసుకున్నట్లయితే థిరిటికల్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ అవసరం అంటారు. సో అంటే వాళ్ళు థిరిటికల్ గా ఎంత టైం స్పెండ్ చేయాలంటారు, అంటే ప్రాక్టికల్ గా ఎక్కువ స్పెండ్ చేసి థిరిటికల్ లో అంత పర్ఫామ్ చేయకపోయినా పర్లేదు అంటారా? అలా అని చెప్పలేదు. ఎందుకంటే కొన్ని కోర్సెస్, డిగ్రీ కోర్సెస్ అన్ని కూడా థిరిటికల్ గా చాలా ఇంపార్టెంట్. రీజన్ ఏంటంటే ఇవన్నీ యాజ్ పర్ ది యూనివర్సిటీ సిలబస్ కాబట్టి యూనివర్సిటీ సిలబస్ యాజ్ ప్రకారం మేమన్నది టీచింగ్ అనేది జరగాలన్నమాట. ఎందుకంటే మార్క్స్ మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు సెమిస్టర్ అయిన తర్వాత. ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ తక్కువ వచ్చిన అనుకున్నా మార్క్స్ తక్కువ వచ్చిన ఫీలింగ్లో ఉంటారు అన్నమాట. మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేస్తాం అనుకోండి అది లైఫ్ లాంగ్ గా సర్టిఫికేట్స్లో ఉంటుంది. బట్ మార్క్స్తో పాటుగా అంటే ప్యారలల్గా మనం ఏం చేయాలంటే స్కిల్స్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో మేమేం చేస్తాం అంటామంటే డే వన్ ఫస్ట్ 1 మంత్ ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ థీరీ మేమేం చేస్తామంటే వాళ్ళని ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి రిసల్ట్ ట్రై చేస్తుందన్నమాట. దానికి గల కారణం ఏంటంటే ఇంటర్మీడియట్లో చాలామంది చాలా స్కూల్స్ నుంచి చదివస్తూ ఉంటారు, చాలామంది పల్లెటూరు నుంచి తర్వాత టౌన్స్ నుంచి వస్తారు, జియోగ్రఫికల్ రీజన్స్ వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ కామన్ ప్లాట్ఫామ్ మీదకి కామన్ మైండ్ చేయాలని మా ఉద్దేశం. వార్మింగ్ అప్ ద మైండ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ లైఫ్ అంటే ఏంటి, కెరియర్ అంటే ఏంటి, ఏ విధ ఇందులో జాబ్స్ ఉన్నాయి, జాబ్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా 1 మంత్లో మేము పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్ టీచ్ చేయడం వల్ల వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక విధంగా అవగాహన వస్తుంది అన్నమాట. వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా మారుతూ ఉంటుంది 1 మంత్లో. దర్ ఇస్ అ డ్రాస్టిక్ చేంజెస్ వి హావ్ నోటీస్డ్. ఈ నోటీస్ చేయటం వల్ల ఆటోమేటిక్గా 1 మంత్ అయిన తర్వాత అకాడమిక్స్ మీద మనం చెప్పినప్పుడు థీరీతో పాటుగా ఈ ప్రాక్టీస్ కూడా బ్లెండ్ చేసినప్పుడు, ఒక 50% థీరీ 50% ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే ఈ థీరీ ఏదైతే నేర్చుకున్నారో అది ప్రాక్టీస్ ల్యాబ్స్లో అప్లై చేస్తారన్నమాట. డౌట్స్ అని ఉన్నాయనుకోండి ఆటోమేటిక్ మళ్ళీ ఆ ట్రైనర్ని కానీ టీచర్ కానీ అడిగినప్పుడు ఇలా డౌట్స్ని క్లారిఫై చేయ వెళ్ళడం వల్ల ఆ యొక్క ఓవర్ ద పీరియడ్, ఆ పీరియడ్ ఏం జరుగుతుందంటే ఆ లెర్నింగ్కి స్కోప్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ స్కోప్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఈవెన్ స్టూడెంట్స్ స్టార్ట్ ఎంజాయింగ్. అంటే ఓన్లీ థీరీ చెప్పి బోర్ కొట్టించడం, ఓన్లీ ప్రాక్టీస్ చేంజ్ చేయాలని, ప్రాక్టీస్ చేంజ్ చేయాలి థీరీ కావాలి, దేవుడు అప్లై ద థీరీ అన్నమాట. ఈ అప్లై చేయాలంటే థీరీ ఉండాలి కాబట్టి దానికి టెస్టులు పెట్టడం, పీరియడికల్ టెస్టులు ఉంటాం. దీనివల్ల ఏంటంటే ఒక ప్లానింగ్, అకాడమిక్ ప్లానింగ్ వల్ల ఇట్ ఇస్ పాసిబుల్ అని చెప్పొచ్చు. ప్లేస్మెంట్స్ గురించి తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కోర్స్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ ఇక్కడే వచ్చి ఇక్కడే జాబ్ చేసుకుంటారు చాలా మంది, కానీ ఎక్కువ మంది విదేశాల్లో కూడా అంటే అక్కడ మనకి ఇంకా ఎక్కువ ఎర్నింగ్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. సో ఈ కోర్స్ తర్వాత డైరెక్ట్ మనం అబ్రాడ్ లో కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా, లేదంటే వెన్ వి కంపేర్ టు దిస్ అండ్ దట్ ఎక్కడ బెటర్ అంటారు? ఎక్కడ బెటర్ అంటారంటే డెఫినెట్ గా డాలర్ డ్రీమ్స్ అని అందరూ కూడా అబ్రాడ్ వెళ్ళాలని కోరుకుంటారు. యుఎస్ దేర్ ఫస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. బట్ అండ్ యుఎస్ వెళ్ళాలి అంటే ఓన్లీ హోటల్ ఇండస్ట్రీ ఇస్ ద బెస్ట్ ఇండస్ట్రీ అండి. ఎందుకంటే ఏ ఫీల్డ్లో ఏ రంగంలో ఒక ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్నా హోటల్స్ అనేవి ప్రపంచంలో ఎక్కడ మనుషులు ఉన్నారో ఎక్కడైతే పీపుల్ అయితే ఉన్నారో అక్కడ హోటల్స్ ఉంటాయి కాబట్టి, స్టార్ హోటల్స్ ఉంటాయి కాబట్టి, ఈవెన్ 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ కూడా ఈవెన్ చైనా తీసుకుని ఇప్పుడు 7 స్టార్ హోటల్స్ చాలా వస్తున్నాయన్నమాట. ఈవెన్ దుబాయ్లో కూడా 7 స్టార్ హోటల్స్ చాలా వస్తున్నాయన్నమాట. సో ఏ రంగంలోనే వెళ్ళాలి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఆ యొక్క రంగంలో ఆ ఫీల్డ్లో కాంపిటేట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ కంట్రీకి వెళ్తున్నాం ప్లస్ ఏ కంట్రీకి వెళ్ళాలన్నా అక్కడ కల్చర్ తెలుసుకోవటం, ఒక లైఫ్ స్టైల్ లివింగ్ స్టైల్స్ తెలుసుకోవటం, వాళ్ళ కల్చర్ని అర్థం చేసుకుని, తర్వాత లాంగ్వేజ్ ప్లేస్ వైటల్ రోల్. మన యొక్క బిహేవియర్ అండ్ లాంగ్వేజ్ చాలామంది వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏ కంట్రీకి వెళ్ళినా సరే
కంట్రీ అనే కాదు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడ ఉన్న పరిస్థితులకి అలవాటు పడేంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ కండిషన్స్కి అలవాటు పడేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలంటే మా స్టూడెంట్స్ చాలామంది ఏంటంటే సింగపూర్, మలేషియా, దుబాయ్ అండ్ యూనో థాయిలాండ్, ఇవన్నీ కూడా టూరిజం ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీస్. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఈ యొక్క కంట్రీస్ వెళ్తున్నారు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అనమాట. దీనికి గల కారణం ఏంటంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి గల కారణం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియాలో పనిచేస్తే ఒక 25,000 వచ్చింది అనుకోండి, అదే శాలరీస్ మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి 60,000-70,000 వస్తుంది. అండ్ హోటల్ ఇండస్ట్రీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ అది ఫ్రీగా దొరుకుతుంది. కాబట్టి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అండ్ 5-స్టార్ ఈవెన్ 3-స్టార్ 4-స్టార్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి హోటల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈవెన్ ఎంప్లాయీస్కి 3-స్టార్ హోటల్ ఫెసిలిటీ ఇస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఒక 25,000 ఇండియాలో వస్తే 60,000-70,000 ఐమ్ టాకింగ్ అబౌట్ ద బిగినర్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ నాట్ ఫర్ ద ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ ద ఎర్నింగ్ ల్యాక్స్ మచ్. సో 70,000-80,000 బిగినర్స్కి వచ్చినప్పుడు ఎవ్రీవన్ ప్రిఫర్స్ టు గో అబ్రాడ్ మచ్. సో దట్స్ ద రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఏనా, వీ స్టార్టెడ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ ఇన్ మలేషియా, కౌలాలంపూర్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం 2018 నుంచి. సో చాలా మంది స్టూడెంట్స్ మా ఈవెన్ వైటిఎల్ గ్రూప్లోని చాలా గ్రూప్స్లో మన మలేషియాలో పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్రకారం తీసుకుని ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందో, మన స్టూడెంట్స్ని అక్కడ 1 ఇయర్ చదివిస్తూ అక్కడ షెఫీల్డ్ కాలేజ్ అని ఒక ఇంటర్నేషనల్ టైప్ జరిగింది, ఇవన్న లింకన్ యూనివర్సిటీ కూడా టైప్ జరగడం వల్ల అక్కడ వెళ్ళి 1 ఇయర్ చదువుతూ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేస్తూ జాబ్ చేయడం వల్ల ఆటోమేటిక్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది. కాబట్టి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ యూ కెన్ సే రెసారి అనేది చాలా బాగా చేస్తుందని. లాంగ్వేజ్ వైటల్ రోల్ ప్లే చేస్తుంది అంటున్నారు. సో అక్కడ వెళ్ళాలి అనుకున్నప్పుడు బేసికలీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏముంటుందంటే లాంగ్వేజ్ ఏది నేర్చుకోవాలంటే ఎక్కడైనా ఇంగ్లీష్ అయితే కంపల్సరీ. అదర్ దాన్ దాట్ యా ఇంగ్లీష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్ ఎందుకంటే ద లాంగ్వేజ్ ఫ్రాంక్ లింక్ లాంగ్వేజ్, కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. కాబట్టి ఇంగ్లీష్ అన్నదే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ కంట్రీకి వెళ్ళినా సరే మన యొక్క మదర్ టంగ్ ఏదైతే ఉందో ఈ స్టేట్ దాటిన తర్వాత మదర్ టంగ్ మనకి ఎందుకు ఉపయోగపడదు? ఉపయోగపడటం ఏంటంటే ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఇండియాలో చాలా లాంగ్వేజ్ ఉన్నాయి కాబట్టి. సో మన లింక్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్ అని చెప్పొచ్చు, అది కామన్ లాంగ్వేజ్ అంటూ ఉంటాం అన్నమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం కరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలిగినప్పుడు మన యొక్క భావాలు, మన యొక్క ఎక్స్పీరియన్స్లు వేరే వాళ్ళతో పంచుకుంటాం. కాబట్టి మనం ఏంటి అన్నది మనకు అర్థం అవుతుంది. బికాజ్ లాంగ్వేజ్ ఇస్ ద మిర్రర్ ఆఫ్ యూనో వన్స్ మైండ్ అని చెప్తాము. మన యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా మనం ప్రవర్తించేది, మన బయటకు వచ్చేది లాంగ్వేజ్. కాబట్టి లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా మనం డిగ్రేడ్ చేయకూడదు. దాన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం ఈవెన్ జాబ్ రావడం చాలా కష్టం అవుతుంది అన్నమాట. ఈవెన్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మనం కరెక్ట్గా కమ్యూనికేట్ చేయకపోతే మన డిపార్ట్మెంట్లోని మన సూపర్వైజర్ తోటి, మన మేనేజర్ తోటి చాలా కష్టం అవుతుంది అన్నమాట. సో లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా వినటం వల్ల కానీ, ఈవెన్ టీవీలో ఇంగ్లీష్ ఛానల్స్ చూడటం, బుక్ చదవటం, స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ చదవటం, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవటం వల్ల లాంగ్వేజ్ అనేది బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే స్ట్రెస్ లెవెల్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది కాబట్టి స్ట్రెస్ బర్న్ చేయడానికి మీ రిసాలి ఇన్స్టిట్యూట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? యా రిసాలి ఒక అడ్వాంటేజ్, మేము 4-5 ఇయర్స్లో ఇంత ఒక నేమ్ రావడానికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేమ్ రావడానికి మెయిన్ ఏంటంటే ఎక్కువగా మేము సైకాలజీని లైఫ్లో బ్లెండ్ చేయడం వల్ల. దిస్ ఇస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ 5-6 సైకాలజిస్ట్లు వర్క్ చేస్తున్నారు. అండ్ మై సన్ కే గౌతమ్, హీస్ అ సైకాలజిస్ట్, జ్యూయల్ అని చెప్పేసి హీస్ అ సైకాలజిస్ట్, అండ్ వీ హ్యావ్ డాక్టర్ సునీత అండ్ ఆండ్రియా అండ్ నవీన్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ట్రైనర్ ఒక ఆయన అనమాట, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ హోటల్ ఇండస్ట్రీలో ఆయన హెచ్ఓడిగా చేస్తున్నారు. అంటే టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బెస్ట్ టీమ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గైడెన్స్ అంతా కరెక్ట్గా ఇస్తూ ఉంటాం. కాబట్టి సో రిసల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో సైకాలజీ ఒక యుఎస్పీ ఏం చెప్పాలంటే సైకాలజీ అనమాట. సైకాలజీ ఇస్ లైఫ్, సైకాలజీ ఇస్ మైండ్, సైకాలజీ ఇస్ థాట్స్, సైకాలజీ ఇస్ నో కాన్ఫిడెన్స్, సైకాలజీ ఇస్ ఎవ్రీథింగ్. అంటే కామన్ మ్యాన్కి సైకాలజీ అనేది అర్థం కాలేదు. కాబట్టి వీ హ్యావ్ అండర్స్టెడ్ బీయింగ్ సైకాలజిస్ట్. కాబట్టి మేము ఏం చేస్తామంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది అనమాట. ఒకవేళ వాళ్ళు మిస్టేక్స్ చేసినా కానీ మేము వాళ్ళని అర్థం చేసుకోవటం, లైఫ్ గురించి చెప్పడం, ఆలోచనల గురించి చెప్పడం, నెగిటివ్ థాట్స్ వస్తే పాజిటివ్గా ఎలా మార్చాలి, ఎలా డైవర్ట్ చేయొచ్చు అని చెప్పడం, అండ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ తీసుకెళ్ళటం, అంటే ఎక్కువగా ఇంటర్న్షిప్స్ తీసుకెళ్ళటం అండ్ ఇండస్ట్రీ విజిట్స్ తీసుకెళ్ళటం, ఎక్కువగా ప్రాక్టికల్ మెథడ్స్. అండ్ వీ హ్యావ్ సైకాలజీ ల్యాబ్ ఉంది, ఈవెన్ మెమరీ ఎలా డెవలప్ చేయాలి, కాన్సన్ట్రేషన్ ఎలా డెవలప్ చేయాలి. యాజ్ యూ ఆస్క్డ్ యు నో జస్ట్ నౌ, యు నో స్ట్రెస్, మై పిహెచ్డి ఇస్ ఇన్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఆంధ్రప్రదేశ్లో నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ నేను పిహెచ్డి చేశాను. కాబట్టి యోగా మెడిటేషన్ ఎలా చేయాలి, స్ట్రెస్ని ఎలాగా అయినా ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రాక్టికల్ మెథడ్ ద్వారా చేస్తూ ఉంటాం. కాబట్టి రిసలీలో ఉన్న స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డెఫినెట్లీ దే లైక్ ద యూనో దట్ ఎన్వైరన్మెంట్ అండ్ ద ఆ మెథడ్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు స్టూడెంట్స్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కాకుండా ఏవియేషన్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా సైకాలజీలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అబ్రాడ్స్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాళ ఎన్ కెరీర్స్ కీప్ వాచ్.